ఎట్లా ఉండే అప్పటి రోజులల్ల మరి ఇప్పుడంటే అంత స్టిట్గా లేదు కానీ అప్పటి రోజులల్ల ఏదైనా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ఏదైనా దావత్ చేయాలన్నా పోలీస్ వాళ్ళు పిలిపించి మిమ్మల్ని ఏం చేసేవారు మీరు ఎట్టు పోయేవారు ఎంతసేపు గణేశోత్సవం పిలిపిస్తుండే తలే చూకిర గణేశుని కూర్చోబెట్టి ఇయాల పొద్దుగాల సాయంత్రం సిగ్నేచర్ ఇప్పుడు తక్కువైనా ఇంకా అప్పుడు డీసీపీ దగ్గర పెట్టాలి ఏసీపీ దగ్గర పెట్టాలి పిఎస్ల రెండు సార్లు పెట్టాలి టాస్క్ ఫోర్స్ల ఒకసారి పెట్టాలి వారం వారం పెట్టాలి ఇప్పుడు తక్కువైనా ఇప్పుడు అంత తీసేసారు అప్పుడు ఉండే ఎట్లుండదు పోలీస్ స్టేషన్ పోయినాక పరిస్థితి నేను పెద్ద రావుడు షీట్ అని నేను మీద కూసుటా నేను చిన్నోని కింద కూసుటా వాళ్ళ పని వాళ్ళు మా పని మాది అందరినీ లైన్ గా కూసటదా అప్పుడు పోలీస మేమేందులో పోలీస్ వాళ్ళు అంతా మజాగ్ చేసుకుంటూ అది చేసుకుంటున్నాం అప్పుడు అప్పుడు అంతా అంత టైం ఉండకపోతుండే కూర్ర పోయి చేకూర అని చెప్తుండే చేకూర పోలీ ఏం బతుకు మంచి చేసుకోరని చెప్తుండే పోలీస్ వాళ్ళు మీ రౌడీ షీట్ హిస్టరీలో మిమ్మల్ని బాగా బెదిరించిన పోలీస్ ఆఫీసర్ ఎవరు చంద్రశేఖర్ ఏమని బెదిరించాడు బెదిరించాడు చంద్రశేఖర్ ఏం చేసిందంటే నేను కేసులు చేసినా వాంటెడ్ ఉన్నా మా భార్య మా పెళ్లి కాలేదు అప్పుడు ప్రేమిస్తుండే నేను ఇప్పుడు బంగారు మాసం కూడా మా బాలు ఇంట్లో పండుకునే ఉంది పోలీసు వాళ్ళు వచ్చేసేసారు ఎవరిని అవుట్ పోస్ట్ పడ్డది గొడవండ్ర ఇక్కడ మన దాని మీద ఇంట్లో పడ్డది డ్రైవర్ గారు అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేసి నన్ను పట్టుకొచ్చారు పట్టుకొచ్చి తీసుకుపోయి కూర్చోబెట్టారు కూర్చోబెట్టి చేసి చంద్రశేఖర్ రెడ్డికి పట్టించారు సో చంద్రశేఖర్ రెడ్డి సార్ బాగా తీసుకుపోయి ఫుల్ కొట్టిండు కొట్టే కదా వరదాసి కాలి నాకు ముసలు కసాస్తుంటే ముసలు కసుంటే వరదాసి కాకుండా కొరుక్కున్నా కొరుక్కున్నావు కొనుక్కుంటే ఏం చేసి కోట కట్టబెట్టి ముసలు కసాల్సి నోట కట్టబెట్టి కొంచెం ఇట్లా నాయిగా బయటకు వచ్చినాక షురూ చేసిన గడబడి చేసాడు ఏం చేసాం వాణి ఓటుడు నా మీద కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ రత్నమన్న ఒకటి ఉండే కాంగ్రెస్ వాళ్ళు ప్యూర్ కాంగ్రెస్ వాళ్ళతో కొట్టాడు చేసి ఆగ మనం చేసిన అందరిని చేసినాక మళ్ళీ దొరకడు పోయినా చంద్రశేఖర్ రెడ్డికి దొరికిన వాళ్ళు దొరికితే ఏం చేసిండు నాటికి ఎందుకు రావడం చేస్తుంది ఎట్టి సంగతి కానీ పొద్దుగాలని రాత్రి పట్టుకున్నారు అంత పోలీసు కూర్చుని నాటకు రాడదు పొద్దుగాలు ఇడిసేషన్ వచ్చి ఫోన్ నాటక ఇంటికి పోవాలి వచ్చేసి అది నుండి చేయలేదు చేయకగా ఆయన అధ్వర్యాన్ని పెళ్లి చేసుకున్నా మా భార్యను నేను ప్రేమిస్తున్నప్పుడు ప్రేమిస్తుంటే కాంగ్రెస్ మోహన్ పాల్ బాబు పాల్ మల్లేష్ వీళ్ళందరూ మీరు చెన్న చేసేప్పుడు అందరూ కూడా పిల్లలు పెళ్లి చేసుకుంటారు ఏమవుతారు పగబడ్డారు పగబడితే ఆయన తీసుకపోయి నన్ను దూరంగా కూర్చోబెట్టి బోడబండలు దించి 5 వందలు ఇచ్చిపోయాడు మంచిగా ఉంటాడు పెళ్లి చేస్తాను చంద్రశేఖర్ రెడ్డి ఆయన మంచి ఆఫీసర్ చిక్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ నా లైఫ్ చేసిండు సేవ్ చేసిండు అంటే ఫస్ట్ కొట్టిండు ఆయన తప్పుడు కొట్టిన నన్ను ఎట్లుంటుంది రౌడీ షీటర్లకు ట్రీట్మెంట్ అంటే లోపల పోలీస్ స్టేషన్లా ఏ యాంగిల్స్లో ఉంటుంది ఎట్ల చేస్తారు ఎట్లా బెదిరిస్తారు మిమ్మల్ని చెప్పు ఉండదు అన్న చెప్పు ఉండదు ఉంటుంది మళ్ళీ పోలీసు వాళ్ళు మన పేరు ఉంటారు అలా కొంతమంది పగలు ఉంటారు అలా పేరు మన పేరు కూడా ఉంటారు పేరు అరే మా అక్కడ ఇంటి పాతు అట్లా అంటారు కూడా ఉంటారా ఎట్లుండేది ఆ విధానాలు ఎట్లుండేది మిమ్మల్ని కొట్టే విధానాలు మిమ్మల్ని బెదిరించేది అది చెప్పలేమన్నా కొట్టే విధానం చెప్పలేదు కిందికి మీదకేసి అన్ని జూలా హెలికాప్టర్ కిట్కిచ్చుకో తవ్వేసుకో అన్నీ అన్ని ఒక్కటని కాదు అంటే నాకు అన్ని గుర్తావాలి అన్ని చేసుకో అన్ని అయినా నీకు అన్ని అయినా పోలీస్ స్టేషన్ ఉండాల్సిన ట్రీట్మెంట్ మొత్తం ట్రీట్మెంట్లు అని అన్ని అయినా మారలే అయినా పార్టీ కోసం చేసేది నా ప్రాణం పోయినా సరే పార్టీ కోసమే అంటే మరి ఇన్ని ఇంత ఘోరమైన ట్రీట్మెంట్ చేసినాక మీరు ఎందుకు మారలే వస్తే మారిపోయినా అప్పుడు మారలే అప్పుడు అయినా కూడా చేస్తూ ఉంటుంది వయసులా ఎట్లెట్లా మనం పోతున్నాం ఇక అంత సందాసుకుంటూ సందాసుకుంటూ అంత పూర్ణ మనకి బాగలేదు తవ్వ బాగలేదు అని నేను ఎప్పుడు చచ్చిపోతాను బాగా చచ్చిన్నాను నా మొగట 30-40 మంది చచ్చిపోయారు అందరూ ఒకటి చూడండి మన ఏరియాలో మిమ్మల్ని ఎవరు స్కెచ్ చేశారు చాలా మంది చేశారు